हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल फ्रेंड्स ई रोज मनमु प्राथमिक हक्कुल गुरिंची तेलुसुकुंदाम भारत राज्यांगंलो मूडो भागंलो आर्टिकल 12 नुंची 35 वरकु गल निबंधनललो प्राथमिक हक्कुल गुरिंची चर्चिंचडं जरिगिंदी। प्राथमिक हक्कुलु न्याय सम्मतमैनवि वीटिकी भंगं कलिगिते न्यायस्थानालनु आश्रयिंची रक्षण पोंदवच्चु। प्राथमिक हक्कुलु శాసన శాఖ విచక్షణారహితంగా చట్టాలు చేయకుండా నివారిస్తాయి। ప్రాథమిక హక్కులు కార్యనిర్వాహక శాఖ అధికారాలపై పరిమితులు విధిస్తాయి। ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాయి। ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు, వీటిపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు। ప్రాథమిక హక్కులు పరిమితమైనవి కావు అనగా వీటిని పార్లమెంటు చట్టాల ద్వారా సవరించవచ్చు, తొలగించవచ్చు, మార్పు చేయవచ్చు। ఇది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది। అంబేద్కర్ అభిప్రాయంలో రాజ్యాంగ పరిషత్తులో అత్యంత విమర్శనాత్మకంగా చర్చించబడ్డ అంశం ఏదైనా ఉందంటే అది ప్రాథమిక హక్కులే। వీటిని గురించి 38 రోజుల పాటు చర్చించి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది। అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి, అత్యవసర పరిస్థితుల్లో కూడా సస్పెండ్ అవ్వని ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 20-21। ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు। ప్రాథమిక హక్కులు భారత పౌరుల శ్రేయస్సు కోసం రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది। ప్రాథమిక హక్కులలో కొన్ని భారత పౌరులతో పాటు విదేశీయులకు కూడా లభిస్తాయి। ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21-25-26। మౌలిక రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి। 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది। కావున ప్రస్తుతం భారత పౌరులకు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే లభిస్తున్నాయి। 1 సమానత్వపు హక్కు, 2 స్వాతంత్ర్యపు హక్కు, 3 పీడనాన్ని నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్ర్యపు హక్కు, 5 సాంస్కృతిక విద్యా విషయపు హక్కు, 6 రాజ్యాంగ పరిహారపు హక్కు। అయితే మొదటగా ఆర్టికల్ 12 ఏం చెప్తుందో తెలుసుకుందాం। ఆర్టికల్ 12 రాజ్యం నిర్వచనము అన్నట్టు, అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, స్థానిక ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వ మరియు ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రైవేటు సంస్థలు అన్నట్టు। ఇక ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే న్యాయ సమీక్ష అధికారము। రాజ్యాంగంలో ఏ నిబంధనలో కూడా న్యాయ సమీక్ష అధికారము అనే పదం వాడబడలేదు, కానీ ఆర్టికల్ 13 న్యాయ సమీక్షను గురించి తెలియజేస్తుంది। ప్రాథమిక హక్కులలో మొదటిది అయిన సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు తెలియజేస్తుంది। మొదటగా ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే ఈ భావన బ్రిటిష్ రాజ్యాంగంలోని సమన్యాయ పాలనను పోలి ఉంది। సమన్యాయ పాలన గురించి తెలియజేసిన వ్యక్తి ఏవి డైసీ। ఇక ఆర్టికల్ 15 వివక్షల నిషేధం అన్నట్టు। ఈ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం పౌరుల మధ్య కుల, మత, జాతి, జన్మస్థాన, లింగపరమైన విభేదాలు చూపరాదు। ఇక ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాల కల్పన అన్నట్టు। ఈ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షను చూపరాదు। ఇక ఆర్టికల్ 17 ఏంటో చూద్దాం। ఆర్టికల్ 17 అంటరానితన నిషేధం। ఈ ఆర్టికల్ ప్రకారం అంటరానితనం ఏ రూపంలో పాటించినా అది శిక్షించదగ్గ నేరం అవుతుంది। ఇక ఆర్టికల్ 18 బిరుదుల నిషేధం। రాజ్యాంగం పౌరులకు, విదేశీయులకు ఎటువంటి బిరుదులు ఇవ్వదు। పౌరులు రాష్ట్రపతి ఆమోదంతో తప్ప విదేశీ బిరుదులు స్వీకరించరాదు। ఇక ప్రాథమిక హక్కులలో రెండవది అయిన స్వాతంత్ర్యపు హక్కు, ఈ హక్కు ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉంది। మొదటగా ఆర్టికల్ 19 ఏంటంటే 6 రకాల స్వాతంత్రాలను మన రాజ్యాంగం మనకు కల్పించింది। అవేంటంటే వాక్, భావ ప్రకటన స్వాతంత్రం, సమావేశాల ఏర్పాటు స్వాతంత్రం,
సంఘాల ఏర్పాటు స్వాతంత్రం, సంచార స్వేచ్ఛ, శాశ్వత నివాస ఏర్పాటు, వృత్తి స్వాతంత్రం. అయితే ఈ ఆరు రకాల స్వాతంత్రాలతో పాటు రాజ్యాంగము కొన్ని పరిమితులను కూడా విధించింది. అదేంటంటే దేశ సార్వభౌమాధికారానికి భంగం కలగడం, దేశ సమైక్యత సమగ్రత, విదేశాలతో సంబంధాలు, ప్రజా భద్రత, నైతికత, కోర్టు ధిక్కారము, శాంతి భద్రతలు, ప్రజా ఆరోగ్యం. ఇక మొదటగా వాక్ భావ ప్రకటన స్వాతంత్రం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ప్రతి పౌరుడికి తన భావాలను, నమ్మకాలను, విశ్వాసాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు మన రాజ్యాంగం మనకు కల్పించింది. లిఖిత పూర్వకంగా కానీ, మౌఖికంగా కానీ, ముద్రణ రూపంలో కానీ, బొమ్మల రూపంలో కానీ, శరీర కదలిక ద్వారా కానీ, మరే ఇతర రూపంలో కానీ భావ వ్యక్తీకరణ చేయవచ్చు. భావ వ్యక్తీకరణలో కొన్ని అంశాలు అంతర్గతంగా ఉంటాయి. అవేంటంటే పత్రికా స్వేచ్ఛ, వ్యాపార ప్రకటనలో పాల్గొనే స్వేచ్ఛ, నిశ్శబ్దాన్ని పాటించే స్వేచ్ఛ, సమ్యను వ్యతిరేకించే స్వేచ్ఛ, బంధులను వ్యతిరేకించే స్వేచ్ఛ, ప్రభుత్వ కార్యకలాపాలను గురించి తెలుసుకునే స్వేచ్ఛ. ఇక ఆర్టికల్ 19 లోనే సమావేశాల ఏర్పాటు స్వాతంత్రము ఎలా ఉందో రాజ్యాంగంలో ఒకసారి చూద్దాం. దేశంలో ప్రతి పౌరుడికి శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం ఉంటుంది. ఆ సమావేశాలు బహిరంగ ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు విషయంలో పౌరులకు కొన్ని హక్కులు కూడా ఉంటాయి. ఒకటి, బహిరంగ సభలను నిర్వహించడం, ప్రదర్శనలు, ఊరేగింపులు, ర్యాలీలు. సిక్కు మతం వారు సాంప్రదాయకంగా చిన్న కత్తిని ధరించి సమావేశాలకు హాజరు కావచ్చు. ఇక సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం కూడా ఉందని చెప్పానుగా, దాంట్లో ఏముందో చూద్దాం. దేశంలో ప్రతి పౌరుడికి చట్టబద్ధమైన సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి, వాటిలో సభ్యత్వం పొందడానికి హక్కు ఉంది. చట్టం ద్వారా నిషేధించబడని ఏ సంఘంలోనైనా పౌరులు సభ్యత్వం పొందవచ్చు. ఇక సంచార స్వేచ్ఛ హక్కు ఏంటో చూద్దాం. ప్రతి పౌరుడికి ఏ ప్రాంతంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా సంచరించే హక్కు ఉంటుంది. ప్రజా ప్రయోజనాలు, షెడ్యూల్ తెగల ప్రయోజనాలు, ప్రజారోగ్యం, సంచార స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చు. అలవాటుగా నేరాలు చేసే విషయంలోనూ, జమ్మూ కాశ్మీర్ విషయంలోనూ పౌరుల సంచార స్వేచ్ఛపై పరిమితులు వర్తిస్తాయి. ఇక శాశ్వత నివాస ఏర్పాటు ఏంటో చూద్దాం. ప్రతి పౌరుడికి దేశంలో ఏ ప్రాంతంలోనైనా శాశ్వతంగా కానీ, తాత్కాలికంగా కానీ నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కల్పించబడింది. ఇక వృత్తి స్వాతంత్రం ఏంటో చూద్దాం. ప్రతి పౌరుడికి చట్టబద్ధమైన, చట్టం ద్వారా నిషేధించబడని ఏ వృత్తిని అయినా చేపట్టే హక్కు ఉంది. అయితే ఈ హక్కుపై రాజ్యాంగము కొన్ని పరిమితులు విధించింది. కొన్ని వృత్తులు చేపట్టడానికి కొన్ని నిర్ణీత అర్హతలు అవసరమవుతాయి. పౌరులు చేపట్టే వృత్తులు నైతికమైనవి అయి ఉండాలి, అమానీయమైనవి అయి ఉండకూడదు, ప్రమాదకర వృత్తులై ఉండకూడదు. ఆర్టికల్ 20 శిక్షల నుంచి రక్షణ. దీని ద్వారా ప్రతి వ్యక్తికి విచక్షణారహితమైన శిక్ష నుంచి, మితిమీరిన శిక్షల నుంచి రక్షణ పొందే హక్కు కల్పించబడింది. ఇక ఆర్టికల్ 21 చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 జీవించే హక్కు, దీనినే ప్రాణరక్షణ హక్కు అని కూడా అంటారు. ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తి యొక్క జీవితానికి గాని, స్వేచ్ఛకు గాని, చట్టం నిర్ణయించిన పద్ధతిలో తప్ప మరే విధంగానూ భంగం కలిగించరాదు. ఇక ఆర్టికల్ 22 నిర్బంధం నుంచి రక్షణ పొందే హక్కు. నిర్బంధం నుంచి రక్షణ పొందే హక్కు రెండు విధాలుగా ఉంటుంది. శిక్షాపరమైన నిర్బంధం అనగా కోర్టు విచారణ తర్వాత ముద్దాయిని శిక్షించే విధంగా నిర్బంధించడం. నిరోధక నిర్బంధం అనగా కోర్టు విచారణ లేకుండా నిర్బంధించే ప్రక్రియ. దీని ద్వారా ఒక నేరస్తుని నేరం చేయకుండా నిరోధించడం జరుగుతుంది. ప్రాథమిక హక్కులలో మూడవది అయిన పీడనాన్ని నిరోధించే హక్కు అన్నట్టు. ఇక పీడనాన్ని నిరోధించే హక్కు 23-24 ఆర్టికల్స్ కు సంబంధించింది. ఇక ఆర్టికల్ 23 వెట్టి చాకిరి నిషేధం, ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధం అన్నట్టు. ప్రాథమిక హక్కులలో నాలుగవది అయిన మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉంటుంది. అందులో ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ అన్నట్టు.
ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తి తనకి ఇష్టమైన మతాన్ని స్వీకరించడానికి ప్రచారం చేసుకోవడానికి మత సూత్రాలను ఆచరించడానికి స్వేచ్ఛ కల్పించడం జరిగింది. ఇక ఆర్టికల్ 26 మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ. ఇక ఆర్టికల్ 27 మతపరమైన పన్నుల నిషేధం అన్నట్టు. ఆర్టికల్ 28 ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధన నిషేధం. ఆర్టికల్ 28 నేపథ్యంలో విద్యాలయాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు, వీటిలో మత బోధ పూర్తిగా నిషేధం. రెండవది మత సంస్థల ద్వారా ఏర్పాటైన ప్రభుత్వ విద్యాలయాలు, వీటిలో మతం మాత్రమే బోధించబడుతుంది. ఇక మూడవది ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాలయాలు. నాలుగవది ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేటు విద్యాలయాలు, అనగా ఎయిడెడ్ పాఠశాలలు. ప్రాథమిక హక్కులలో ఐదవది అయిన సాంస్కృతిక విద్యా విషయపు హక్కు ఆర్టికల్ 29-30 అన్నట్టు. ఈ హక్కు పూర్తిగా మైనారిటీ వర్గాల రక్షణ కోసం రూపొందించబడింది. మైనారిటీలు అన్న పదానికి రాజ్యాంగంలో నిర్వచనం లేదు, కానీ న్యాయస్థానాల తీర్పు ఆధారంగా భారతదేశంలో రెండు రకాల మైనారిటీలను గుర్తించడం జరిగింది. ఒకటి మతపరమైన మైనారిటీలు, రెండు భాషాపరమైన మైనారిటీలు. ఇండియాలో హిందువులు తప్ప మిగతా అన్ని మతాలకు చెందిన వారు మతపరమైన మైనారిటీలు అన్నట్టు. ఇక భాషాపరమైన మైనారిటీలకు గుర్తించడానికి ప్రాతిపదిక రాష్ట్రం. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు మాతృభాష కలిగిన వారు మినహా మిగిలిన వారందరూ భాషాపరమైన మైనారిటీల కిందికి వస్తారు. ఇక ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే సంస్కృతి పరిరక్షణ హక్కు. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తి తన భాషను, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటాడు. ఇక ఆర్టికల్ 30 విద్యాలయాలను ఏర్పాటు చేసుకునే హక్కు. దీని ప్రకారం మైనారిటీ వర్గాల వారికి కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. ఆర్టికల్ 30 ప్రకారము మైనారిటీ వర్గాల వారు స్వయంగా విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా నిర్వహించుకోవడానికి హక్కు కల్పించబడింది. ఈ నేపథ్యంలో మైనారిటీ విద్యాలయాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్రభుత్వ గుర్తింపు మరియు నిధులు రెండు కోరుకునే మైనారిటీ విద్యాలయాలు, ప్రభుత్వ గుర్తింపు కానీ నిధులు కానీ ఏదో ఒకటి కోరుకునే మైనారిటీ విద్యాలయాలు, మూడవది గుర్తింపు నిధులు రెండు కోరని మైనారిటీ విద్యాలయాలు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32 తెలియజేస్తుంది. రాజ్యాంగంలో హక్కులను కల్పించడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ హక్కు కల్పించబడింది. అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం ఆర్టికల్ 32 భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది, హృదయం వంటిది అని అన్నారు. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని తొలగించకూడదు మరియు ఉల్లంఘించకూడదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరులు ఆర్టికల్ 13 and 32 ద్వారా సుప్రీంకోర్టును, ఆర్టికల్ 13-226 ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రిట్స్ ను జారీ చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు జారీ చేసే రిట్లు దేశవ్యాప్తంగా వర్తిస్తాయి. హైకోర్టులు ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగంలోని ఇతర హక్కులకు భంగం కలిగిన రిట్స్ జారీ చేయవచ్చు. హైకోర్టులు జారీ చేసే రిట్లు సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధి వరకు మాత్రమే వర్తిస్తాయి. రిట్లు జారీ చేసే విధానాన్ని బ్రిటన్ నుండి గ్రహించడం జరిగింది. 1950 ముందు కలకత్తా, ముంబై, మద్రాస్ హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీ చేసే అవకాశం ఉండేది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 226 ప్రకారం అన్ని హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం కల్పించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో రిట్లు ఏంటి, ఎలా జారీ చేస్తారు, వాటి యొక్క మీనింగ్ ఏంటో నెక్స్ట్ వీడియో చేస్తానండి. అంతవరకు ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో రోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు,